హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను కొన్ని కొన్ని ప్లేసెస్ను విజిట్ చేశాను దాంతోపాటే ఒక డ్రెస్ను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది అంతేకాకుండా బ్రాస్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను అవి కూడా మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇప్పుడు నేను చూపించే ఈ చెట్టుని మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ చెట్టుని నాగమల్లి చెట్టు అని చెప్పారు ఆ టెంపుల్లో దీని చుట్టూ పెద్ద పెద్ద కాయలు పడిపోయి ఉన్నాయి మరి అవి విత్తనాలు మరి ఏంటో నాకు తెలీదు మీకు గనక ఈ చెట్టు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కొంచెం క్లియర్గా చెప్పండి ఈ చెట్టుకు ఉన్న కాయలు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అవన్నీ కింద పడిపోయి చాలా ఉన్నాయి అన్నమాట అయితే ఇది అచ్చం ఇప్పుడు శివుడికి పెడతారంట శివలింగం ఉన్నట్టే ఉందన్నమాట నాకు ఈ చెట్టు గురించి డీటెయిల్డ్గా తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు ఎవరైనా చూసారా చూస్తే ఈ చెట్టు గురించి డీటెయిల్స్ నాకు కామెంట్స్లో చెప్పండి నాలానే మీరు కూడా ఈ చెట్టుని ఫస్ట్ టైం చూస్తున్నారా ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి ఇవి శివుడికి పెడతారు అని మాత్రమే నేను విన్నాను కొంచెం గాలి వస్తుంటే ఆ చెట్టు మీద ఉన్న ఫ్లవర్స్ అలా స్లోగా పడుతూ ఉన్నాయన్నమాట అప్పుడొకటి అప్పుడొకటి చాలా బాగుంది ఈ చెట్టు తర్వాత నేను ఇక్కడే ఒక రుద్రాక్ష చెట్టు కూడా చూశాను ఆ చెట్టుని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది రాజమండ్రి నేను వెళ్ళినప్పుడు అక్కడ షూట్ చేసిన వీడియో అనమాట నాకు చాలా బాగా అనిపించి మీకు ఈ వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేశాను ఆ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను కదా అదే ఈ ఫ్లవర్ అనమాట మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా మంచి పింకిష్ రెడ్లో ఉందన్నమాట నేను వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్లో టెంపుల్స్ని చాలా బాగా కట్టారు చెరువు మధ్యలోనే ఇలాంటి టెంపుల్స్ని ఒక టూ త్రీ టెంపుల్స్ని నేను చూశాను చాలా అందంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా రుద్రాక్ష చెట్టు ఈ చెట్టుకి రుద్రాక్షలు డైరెక్ట్ ఉంటాయేమో అని నేను అనుకున్నాను కానీ కాదు అవి బాగా పండిపోయిన తర్వాత రుద్రాక్షలు వస్తాయంట నేను వీటిని కలెక్ట్ చేశాను నాకు అక్కడే ఒక ఆయన కనిపించి ఇలా ఉంటాయి ఆ రుద్రాక్షలు చూపించారు సో నేను కింద వెతికినప్పుడు నాకు ఇవి కనిపిస్తే నేను తీసుకొచ్చాను ఇవి ఏంటంటే నేను ఎక్కడో చూశాను చూస్తే వీటిని వాటర్లో సోక్ చేసి ఒక టూ డేస్ తర్వాత వీటి పైన షెల్ఫ్ ఊడిపోతుందంట నీట్గా క్లీన్ చేస్తే మనకి సేమ్ రుద్రాక్షలా రెడీ అవుతుంది అంటే నేను ఇలానే ఒక వన్ డే అంతా నీటిలో నానబెట్టాను నెక్స్ట్ డే ఆ పైన పొట్టంతా వచ్చేసి ఇలా వచ్చింది అనమాట రుద్రాక్ష నేను ఇప్పుడు డిజైన్ చేసుకున్న ఒక డ్రెస్ని మీతో షేర్ చేసుకుంటాను ఇది చాలా ఓల్డ్ డ్రెస్ మీకు ఇలా డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్ని కానీ బ్లౌజెస్ని కానీ నాకు చాలా బాగా నచ్చినవి నాకు గుర్తుగా అలా ఉంచుకుంటాను అలాంటిదే ఈ డ్రెస్ ఇప్పుడు ఇది సెట్ అవుతుంది కానీ బట్ ఇప్పుడు కొంచెం ఓల్డ్ మోడల్ స్టైల్లో ఉంటుంది నేను చిన్న చిన్న లేసెస్ తర్వాత బుట్టీస్ ఇలా కొనుక్కొని ఈ డిజై ఈ డ్రెస్ డిజైన్ చేసుకున్నాను దీనికి రాణి పింక్ కలర్ దుప్పట్ట అండ్ రాణి పింక్ కలర్ బాటంతో పేరప్ చేశాను అందుకే ఆ పింక్ కలర్ క్లాత్ని కింద బార్డర్లో వేసి మీకు ఒక వీడియోలో చూపించాను నేను బుటీస్ రెడీమేడ్గా దొరుకుతాయి అని అలానే ఈ బుటీస్ తీసుకున్నాను ఈ బుటీస్ అన్నీ నేను ఆ పింక్ కలర్ క్లాత్ అటాచ్ చేసి దాని మీద యాడ్ చేశాను చేసి ఎప్పుడైనా పింక్ వద్దు అనుకున్నప్పుడు వైలెట్ కూడా దీనికి కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి నేను వైలెట్ కలర్ కూడా అలా ఒక పట్టిలా ఇప్పించాను మనం ఏ కలర్ కావాలంటే ఇప్పుడు గోల్డ్ పింక్ వైలెట్ ఇలా ఏ కలర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఒక లేస్ కూడా తీసి దానికి అది శాప్ గ్రీన్ కదా ఆ శాప్ గ్రీన్లోనే ఒక లేస్ కూడా సెల్ఫ్లో తీసుకుని దానికి సైడ్స్ చిన్న పట్టీలాగా పింక్ కలర్ ఇప్పించి ఇలా నెక్ దగ్గర వేయించాను వేయించి మధ్యలో ఉన్న ప్లేస్లో షో బటన్స్ ఉంటాయి కదా ఈ కలర్ కొంచెం ఎక్కువగా కనిపించేలా వైలెట్ పింక్ గ్రీన్ కనిపించేలాగా నాకు బటన్స్ దొరికితే నేను నెక్ దగ్గర ఇలా వేయించుకున్నాను మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించింది ఇప్పుడు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నా కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ మీరు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు నేను సబ్స్క్రైబ్ చేయమని నేను మిమ్మల్ని అడగను ఎందుకంటే మీకు నా వీడియోస్లో ఒక్కొక్కటి నచ్చుతుంది నచ్చకపోతుంది కాబట్టి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి నేను కొన్ని కొన్ని పర్చేస్ చేశానని చెప్పాను కదా ఇది అగర్బత్తి హోల్డరు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాను నేను రాజమండ్రి సైడే తీసుకున్నాను ఇది నాకు త్రీ థర్టీ రూపీస్ పడింది ఇలానే నేను ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నాను నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే నాకు బ్రాస్ ఐటమ్స్ చాలా ఇష్టం అనమాట బట్ నాకేంటంటే నాకు ప్లేట్స్ గ్లాసెస్ ఇలా యూస్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అందుకే అక్కడ ఆ షాప్లోనే నేను ఈ బ్రాస్ గ్లాసెస్ని తర్వాత ప్లేట్స్ని తీసుకున్నాను ఇవి నాకు ఎందుకు అక్కడ తక్కువగా అనిపించాయి కాస్ట్ హైదరాబాద్లో కంటే అందుకే నేను అక్కడే తీసేసుకున్నాను ఇక్కడికి అజ్జరం కూడా దగ్గరంట బట్ నాకు అక్కడ ఉన్న కాస్టులకి ఇక్కడ ఉన్న కాస్టులకి ఇంచుమించుగా ఒకటేలా అనిపించి నేను తీసుకున్నాను అనమాట నాకు ఎక్కువగా సిల్వర్ కంటే బ్రాసే నచ్చుతుంది అందుకే నా పూజ గదిలో ఎక్కువ బ్రాస్ ఐడల్స్ మొత్తం రాస్తోనే నేను డిజైన్ చేసుకున్నాను నేను కంప్లీట్ వీడియో అంతా అది కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను ఇలా నేను మూడు కంచాలు మూడు గ్లాసులు తీసుకున్నాను అన్నమాట నాకు ఇలా తీసుకున్న వాటిలోని ఇంకా కొంచెం అగర్బత్తి స్టాండ్ అలాంటివి పెండింగ్ ఉంటే ఆ షాప్లో లేవు ఇంకా నేను ఇవి ఒక్కటే తీసుకుని వచ్చేసాను ఏంటంటే దీపం కుందులు ఇది మరీ పెద్ద సైజు కాదు మరీ చిన్న సైజు కాదు అలాంటివి తీసుకున్నాను మీకు నా వీడియోస్లో టోటల్గా బ్లౌజ్ డిజైనింగ్స్ డ్రెస్ డిజైనింగ్సే కాకుండా ఇక ముందు మనం ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఇంకా తక్కువ ఖర్చుతోనే డిఏవేస్ ఎలా చేసుకోవాలి కిచెన్ ఆర్గనైజేషన్స్ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తాను మీరు పాత వీడియోస్లో ఎంకరేజ్ చేసినట్టే నన్ను ఈ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ప పైన పీకాక్ వచ్చింది కదా అలా పీకాక్ లేకుండా డ్రాప్ షేప్లో కూడా ఉన్నాయి నేను పీకాక్ బాగుంటుందని ఇలా తీసుకున్నాను బట్ లైట్ వెయిటే ఉన్నాయి ఈ కుందులు నాకు ఎయిట్ హండ్రెడ్ ఏమో పడినట్టు ఉన్నాయి ఈ కుందులు రెండు సైజు కూడా మంచి మంచి మీడియం సైజ్ అనమాట కంఫర్టబుల్గా కనిపించే సైజు ఇది సో ఇవన్నీ నేను నేను పర్చేస్ చేశాను మీకు ఈ వీడియోలో బాగా ఏది నచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి షేర్ అవుతుంది అంతేకాకుండా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్